ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు సన్న ప్రహ్లాద విరోచన అంగీరసుని కుమారుడైనటువంటి సుధీనుడు సుధీర సన్న అంగీరస ఈ ఇరువురికి నీ ఒక పందము జరిగిందని ఓణంలో చెప్పాను. డ్యూరింగ్ ఓణం డిస్కోర్స్ ఐ మెన్షన్ దట్ దేర్ వాస్ ఎ టైప్ ఆఫ్ ఇరువురు కూడాను ఏమి పందెం వేసుకున్నారు, ఎవరు ఓడిపోతారో వారి ప్రాణాన్ని గెలిచిన వాడికి అర్పితం చేయటము. కానీ ప్రహ్లాదుడు న్యాయమూర్తి, ప్రహ్లాదు వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ జస్టిస్, ఇతను ధర్మమూర్తి. He also is a man of righteousness. వారి ఇరువురికి తానే ఒక జడ్జిగా నిలిచాడు. He stood as a judge in that debate. కట్టకడపటికి తన కుమారుడైనటువంటి విరోచనుడు ఓడిపోయినట్టుగాను అంగీరసన్ కుమారుడైనటువంటి సుధీనుడు గెలిచినట్టుగాను నిర్ణయం చేశారు. అప్పుడు విరోచనుడు కత్తి తీసుకుని వచ్చి తన ముందు తన శిరస్సును అర్పితం చేయడానికి కోరుకున్నాడు. విరోచన వాజ్ రెడీ టు బి టు ఆఫర్ హిజ్ ఓన్ లైఫ్. హి బ్రాట్ దిస్ వర్డ్ అండ్ బెంట్ హిజ్ నెక్. చెప్పినట్టు చేయటం చేత తక్షణమే సుధీరుడు యొక్క మనస్సు కరిగిపోయింది. యాజ్ విరోచన ఒబేయ్డ్ ది కమాండ్ ది మైండ్ ఆఫ్ సుధీర మెల్టెడ్. నీవు నీ తండ్రి గారు న్యాయముగా సత్యంగా ధర్మంగా మన యొక్క దీనిని నిర్ణయం చేశాడు కనుక అతని కుమారుడు అయినటువంటి నిన్ను నేను నీ ప్రాణంగా తీసుకోవటం చేత తండ్రిని బాధ పెట్టినటువంటి వాడు అవుతాను. అటువంటి న్యాయమూర్తికి బాధం కలిగించడం నాకు ఇష్టం లేదు, కనుక నీ ప్రాణం నాదైనప్పటికీ తిరిగి నేను నీకు వెనుకకు ఇస్తున్నానని తండ్రికి అప్పచెప్పాడు. సుధీర టోల్డ్ ప్రహ్లాద వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ జస్టిస్ అండ్ రైచియస్నెస్. సచ్ ఎ వన్ షుడ్ నాట్ బి పుట్ టు ఎనీ ఫీలింగ్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ద సన్. Therefore, I do not want to take away your life. You take this life, he told his father Prahlada and gave the life back. ఇదే విధముగా కూడాను పరశురాముని తండ్రి అయినటువంటి యమదగ్ని కూడాను చక్కని ఆజ్ఞను శాసించాడు. There is a similar instance in case of యమదగ్ని, father of పరశురామ. కనుక ఏమి చెప్పాడు యమదగ్ని? తన యొక్క భార్య జలమును తీసుకున్నటకై నదికి వెళ్లినప్పుడు విచిత్ర వీరుడు బయలుదేరిపోతున్నాడు. వెన్ జమదగ్నిస్ వైఫ్ వెన్ టు ద రివర్ టు గెట్ వాటర్. ఆమె పవిత్రమైన హృదయం గలది. షీ హాడ్ ఎ సేక్రెడ్ హార్ట్. కానీ ఆ పొయ్యేటువంటి వారు ఎవరు అని చూచింది పాపం. షీ లుక్డ్ అప్ టు ఫైండ్ అవుట్ హూ వాజ్ గోయింగ్. ఇది ఎంత అందమైనటువంటి వాడు అని అనుకుంది పాపం. She merely thought for a while what a beautiful person was in horizon. Intike ame vachetappudiki Jamadagni Parashuramuni shasinchadu. The moment she returned home, Jamadagni commanded Parashurama, nee talli oka sirasunu kandinchamannadu. You cut the neck of your own mother. Ee maatram kuda nu jankaledu Parashurama. Parashurama was not shaken. తండ్రి ఆజ్ఞను శిరసా వహించి గొంతు కోశాడు. He immediately obeyed the command of his father and cut the head of mother. అప్పుడు తండ్రి పరశురామ నీకేం కావాలి కోరుకో అన్నాడు. నా ఆజ్ఞను శిరసా వహించావు, నీకేం కావాలి కోరుకోమన్నాడు. జమదగ్ని సేడ్, పరశురామ, యూ హావ్ ఒబేడ్ మై కమాండ్. వాట్ ఎవర్ బూన్ యూ వాంట్ యూ ఆస్క్, ఐ విల్ గివ్ ఇట్. తండ్రి, నా తల్లిని బ్రతికించు అన్నాడు. పరశురామ సేట్, ఫాదర్, గివ్ బ్యాక్ లైఫ్ టు మై మదర్. ప్రాణం ఇచ్చాడు. హీ గేవ్ లైఫ్ బ్యాక్. ఇక్కడ శిరసా వహించాడు, కోరికను తీర్చాడు. హీ ఒబేయ్డ్ ది కమాండ్ అండ్ హీ ఫుల్ఫిల్ ది డిజైర్. శిరసా వహించినప్పుడే ఆజ్ఞను నీ కోరిక కూడా తీరుతుంది. అంతేకాదు శిరసా వహించకుండా కోరిక ఏ రీతిగా తీరుతుంది? వెన్ యూ ఒబే ఇంప్లిసిట్లీ ది కమాండ్, యువర్ డిజైర్ గెట్స్ ఆటోమేటికలీ ఫుల్ఫిల్డ్. దివ్యత్వంలో ఉండేటువంటి రహస్యములు ఇంత అతి సూక్ష్మంగా ఉంటుంటాయి. సచ్ ఆర్ ది సీక్రెట్ సబ్టిలిటీస్ ఆఫ్ డివినిటీ. కృష్ణ తత్వం నందు కూడాను అనేక విధములైనటువంటి యొక్క విషయాలు కూడాను అంతరార్థాలంతా ఉంటున్నాయి. దేర్ ఆర్ గ్రేట్ ఇన్నర్ మీనింగ్స్
ఇన్ ద లైఫ్ అండ్ ది స్టోరీ ఆఫ్ కృష్ణ. కానీ ప్రజలు ఎందుకున్నటువంటి యొక్క భావమును పురస్కరించుకుని అనేక అనర్థములను పెంచి నానార్థములుగా విశ్వసించి అందులో యథార్థాన్ని విశ్వసించి అనర్థాన్ని పుచ్చుకుంటున్నారు. బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఇన్ కీపింగ్ విత్ ది థింకింగ్ ఆఫ్ ది పీపుల్ ఎ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ద రియల్ మీనింగ్ ఈజ్ ఫర్గాటన్ అండ్ దేర్ ఫార్ ఆల్ కెలామిటీస్ ఆర్ బ్రాట్. కృష్ణునికి అష్టకన్యలు 8 మంది ప్రధానమైనటువంటి రాణులు అని. కృష్ణ హ్యాస్ 8 ఇంపార్టెంట్ క్వీన్స్. ఇంతేకాకుండా 16,000 మంది గోపికలు అన్నారు. నాట్ మెనీ దాట్ 16,000 గోపికాస్. ఇది దీని ఎందున్నటువంటి అంతరార్థాలు ఏమిటి? వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్? కానీ ప్రాపంచిక సంబంధమైనటువంటి భార్యలు కాదు. ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ టైప్ ఆఫ్ వైఫ్స్ ఇన్ ద వరల్డ్ సెన్స్. ఇక్కడ 7 దళములతో ఒక చక్రములు ఉంటున్నాయి. షట్ చక్రములు 6. దేర్ ఆర్ 6 వీల్స్. ఈ షట్ చక్రములు యందు 2 చక్రములు చాలా ప్రధానమైనటువంటివి. అమంగ్ దీస్ 6 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్. సహస్రార చక్రం 1. ది సహస్రార ఇస్ 1. హృదయ చక్రం 1. ది హృదయ చక్ర ఇస్ అనదర్. ఈ హృదయ పుష్పము అనేటువంటిది అష్టదళములతో కూడి ఉంటుంటాయి. This flower of heart, Hrudaya Pushpam, has 8 petals. Anaga, ee yokka 8 dalamulu kudanu ashtabhoomulu ani kudanu deeniki oka peru. These 8 petals are described as 8 fields. Ee bhoomiki naathudu bhagavantudu. The master of this field is Prakriti Paramatma. Prakriti ki master Paramatma. మాస్టర్ ఆఫ్ నేచర్ ప్రకృతి ఇస్ పరమాత్మ. కనుక ఈ అష్టదళములు కూడాను దీనికి నాథుడు భగవంతుడు. ది మాస్టర్ ఆఫ్ దీస్ 8 పెటల్స్ ఇస్ గాడ్. కనుక హృదయ పద్మములకు అష్టదళములు అష్టభూములు కనుకనే దీనికి నాథుడు భగవంతుడు. ఇవి హృదయమే దేహానికి అత్యవసరమైనటువంటివి, అతి ప్రధానమైనటువంటిది. ది ఫ్లవర్ ఆఫ్ ది హార్ట్ హ్యాస్ 8 పెటల్స్ అండ్ దే ఆర్ కంపేరబుల్ టు 8 ఫీల్డ్స్ and the master of these 8 petals and 8 fields is God. కనుక ప్రతి మానవుని యొక్క హృదయ కమలముని యందుండేటువంటి అష్టదళములకు భగవంతుడే అధిపతి. God alone is the master for all these 8 petals in the flower of ఇతనిని మాధవ అన్నారు. And that is why he has been called Madhava. మాధవ. మా అనగా లక్ష్మి, మా అనగా మాయా, మా అనగా ప్రకృతి, దేవుడు అనగా దానికి నాథుడు, మాధవ అనగా హృదయానికి నాథుడు, భూమికి నాథుడు, మాయకు నాథుడు, లక్ష్మికి నాథుడు అని. మా స్టాండ్స్ ఫార్ నేచర్ లక్ష్మి అండ్ హార్ట్ అండ్ దవ స్టాండ్స్ అండ్ ఎర్త్ ఆల్సో అండ్ దవ స్టాండ్స్ ఫార్ ది మాస్టర్. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్. Therefore the name Madhava. కనుక నీ అష్టదళములతో కూడినటువంటి యొక్క హృదయములకు నాథుడు భగవంతుడు, అతనే కృష్ణుడు. ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ 8 పెటల్స్, ఎ ఫ్లవర్ విత్ 8 పెటల్స్ ఈస్ గాడ్. దేర్ ఫోర్ హెస్ బీన్ డిస్క్రైబ్ యాజ్ సహస్రారము. అదే కట్ట కడపటి యొక్క ది సహస్రార ఈస్ ద 6th ఆఫ్ ఆల్ ది 6 చక్రస్. కనుక అదే సహస్రార చక్రం. That is described as సహస్రారం అనగా 1000 దళములతో కూడినటువంటి పుష్పము. సహస్రార మీన్స్ ఎ 1000 పెటల్ ఫ్లవర్. దీనిని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని అన్నారు. ఇట్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ విత్ 1000 హెడ్స్ 1000 ఫీట్. 1000 దళములతో కూడినటువంటిది. The flower with 1000 petals. ఒక్కొక్క దళమునందు కూడాను భగవంతుడు షోడశ కళలతో నిండి ఉంటున్నాడు. God dwells in each petal with 16 aspects. కనుకనే షోడశ కళా పరిపూర్ణుడు భగవంతుడు. That is why God has been described. ఒక్కొక్క దళమునకు 16 కళలు ఉంటున్నాయి కాబట్టి 1000 దళముల లోపల కూడా 1000 16000. There are 1000 petals. In each petal there is God with 16 aspects. 16 multiplied by 1000, 16,000. That is how 16,000. కనుకనే 16,000 మంది గోపికలు. గోపికలు అనగా ఏమి? దళములే. When you say Gopika, it refers to dala. A petal. Go అనగా శబ్దము. Go actually means go అనగా
వాక్కు. గో ఆల్సో మీన్స్ వర్డ్. గో అనగా ఒక విధమైనటువంటి ప్రాణము. గో ఆల్సో మీన్స్ లైఫ్ ప్రిన్సిపల్. ఈ శాస్త్ర ప్రాణములకు కూడాను తానే పతి. ఈజ్ మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ థౌసండ్. కనుకనే కృష్ణునికి 16,000 మంది గోపికలు ఉన్నారు. దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ హ్యావింగ్ 16,000 గోపికాస్. కనుక భాగవతంలో ఉండేటువంటి యొక్క మహా పవిత్రమైనటువంటి సూక్ష్మార్థాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. నో వన్ ఈస్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ సటిల్ సీక్రెట్ మీనింగ్. కృష్ణునికి 16,000 మంది గోపికలు, 8 మంది రాణులు, ఇంకో సర్వెంట్స్, ఏమిటి ఇవన్నీ పిచ్చి పిచ్చి భావములు కాదా? What is this kind of mad thinking that Krishna was having 8 queens, 16,000 gopikas? ee naati pillalante krishnudike 16,000 mandi ennappudu naaku 16 mandi aina endukundavu ee bhavana kudanu pillallo prarambham avutundi. That type of thinking, if Krishna is having 16,000 gopikas, why should I not have at least 16 wives? This kind of trend is there. Kaadu pradhanamaindi 16 kalalu mana lopala prarambham kavali. This is not what is important. Those 16 aspects of divinity భగవంతుని ఆజ్ఞ శిరసావహించినప్పుడే ఆ యొక్క 16,000 కళలు కూడాను మనలో విచ్చలగబడిగా విరుగుతుంటాయి. Only when you implicitly obey the command of the Lord, all these 16,000 aspects మూలాధారం నుండి ప్రారంభమైనటువంటి యొక్క the thing which starts from కుండలిని శక్తి సహస్రారంలో పోయి వికసిస్తుంది. The power of Kundalini, which takes its birth from Muladhara, blossoms itself into fullness when it is Sahasrara. Pranavayuvedi pradhanamaitundi pranam. The very life for this Kundalini is Ade Prema. And that is love. E Prema Pranavayuga mana Muladharamlo prarambhamai Sahasraramlo nilichipovali. This love, like oxygen, should start in Muladhara and travel up to Sahasrara and get established there firmly. Pillalu chaala mandi ee aadhunika yugam lopala vaigyanikanga in the modern age, these boys in terms of technology and science ee yokka deeni lopala ardhanarishara tattvam anetundi dani chakka gurtinchali. You have to understand properly the concept of అర్ధనారీశ్వర. ఏ సైంటిస్ట్ కూడా చక్కగా దానిని వివరించి చెప్పటం లేదు. నో సైంటిస్ట్ హెస్ బీన్ ఏబుల్ టు గివ్ ఎ సాటిస్ఫాక్టరీ చెప్తున్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి నేటి సైంటిస్ట్ ఉపయోగపెట్టేటువంటి పదములకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో యోచించవచ్చు. ఇదే విధంగా ఇంకా ఎన్నో ఉంటున్నాయి. వన్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ద క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది అటరెన్సెస్ ఆఫ్ ది ఓల్డెన్ సేయర్స్ అండ్ సీన్స్ అండ్ ఆల్సో ది మోడర్న్ సైంటిస్ట్. ప్రతి పదార్థము కూడాను అణువులతో కూడినటువంటిది. ఎవ్రీ ఆబ్జెక్ట్ ప్రతి పదార్థము నిర్మాణం అయితే అణువులతో ఉంటుండాలి. ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్. ఈ ప్రతి అణువునందు కూడాను ఇన్ ఎవ్రీ ఆటమ్ ప్రోటాన్ ఎలక్ట్రాన్ అనేటువంటి రెండు శక్తులు ఉంటున్నాయి. దేర్ ఆర్ దీస్ టూ పవర్స్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ అనేటువంటిది ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇది వేభాగము అని సంస్కృతంలో. విచ్ పర్టికులర్ పార్ట్ డస్ ఇట్ బిలాంగ్ టు? ఇది ప్రోటాన్ అనేటువంటిది ధన భాగము. దిస్ ప్రోటాన్ ఈజ్ ద రైట్ సైడ్ అండ్ ఎలక్ట్రాన్ లెఫ్ట్. ఎలక్ట్రాన్ అనేటువంటిది స్త్రీతత్వము. ఎలక్ట్రాన్ రిప్రజెంట్స్ ద ఫెమినైన్ నేచర్. ఇక్కడ ప్రోటాన్ అనేటువంటిది మగతత్వం. ది ప్రోటాన్ రిప్రజెంట్ ది మేల్ ఆస్పెక్ట్. ఈ రెండింటి యొక్క ఏకత్వమే ప్రతి పదార్థం యొక్క స్వరూపము. ది ఫారం ఆఫ్ ఎవరీ ఆబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ యూనియన్ ఆఫ్. ఈ రెండు చేరినప్పుడే అర్ధనారీశ్వరత్వము అని. ఒకటి స్త్రీతత్వము, ఒకటి పురుషత్వం. ది ఫిమేల్ ఆస్పెక్ట్ అండ్ ది మేల్ ఆస్పెక్ట్ కమింగ్ టుగెదర్ అలూన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అర్ధనారీశ్వరత్వం. అర్ధనారి అనగా అర్ధము స్త్రీ, అర్ధము పురుష. అర్ధనారి మీన్స్ half the part is male aspect, the other half male. Kanuka electron anetvanti inta kodunu stree tattvam. Electron stands for proton anetvanti purushattvam. The proton stands for the male. Ee rendu chere oka vidhamainatvanti oka anuga roopondutunnayi.
An atom is formed by a combination of these two. ఈ అణువు యొక్క స్వరూపమే ప్రపంచంలో ప్రతి పదార్థము. The object you find in the world, every object is కాబట్టి జగత్తంతా కూడా అర్ధనారీశ్వర స్వరూపము అని ఆనాటి పూర్వీకులు నిర్ణయించారు. The ancient people described and proved that the entire world may be called as Ardhanarishvara principle. ఇదే విధంగా సైన్స్ లో ఇంకా కొన్ని కొన్ని యొక్క సూక్ష్మమైనటువంటి అర్థాలంతా ఉంటున్నాయి. There are so many other subtle meanings associated with scientific terms. మన భారతీయులు పవిత్రమైన పర్వదినములు యందు లేక కళ్యాణ సమయములు యందు శుభకార్యములు యందు మనము ద్వారమునకు మామిడి ఆకులు కడుతుంటాం పచ్చని తోరణం. There is a tradition in India that on all festival days and all auspicious days, there will be in the entrance for every door, we have the green leaves made and hung, mango leaves. Inka ariti muchettlu kodunu kattu untam. And also, the plantain plants also are put. Ee antarathani gurtinchalenti moorkulaina scientistlu, idi emitra? భారతీయులంతా ఒట్టి మూర్ఖంగా ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ తగిలిస్తుంటున్నారు అని ఒక ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటి ప్లాస్టిక్ మ్యాంగోస్ తగిలించచ్చు కదా. ది పీపుల్ హూ ఆర్ గివెన్ టు దిస్ ఫూలిష్ సైంటిఫిక్ థింకింగ్ దే ఫీల్ వై షుడ్ వీ హ్యావ్ దీస్ గ్రీన్ లీవ్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంటన్ లెట్ అస్ హ్యావ్ ఎ ప్లాస్టిక్ which is hung at the door entrance. ఈ చెట్టులో ఉన్నటువంటి కొమ్మలంతా ఎందుకు కొయ్యాలి, దీన్నంతా ఎందుకు పాడు చేయాలి అని ప్లాస్టిక్ తోరణం కట్టుకోవచ్చు. Why take these mango leaves every day from the branch of the mango? అది కాదు, మన పూర్వీకులు పిచ్చివారు కాదు. Our ancient ones, మహా మేధావులు, they were not foolish. విజ్ఞానపరులు, they are extremely wise. దివ్యమైనటువంటి భావనతో కూడిన వారు. They were full of sacred feelings. దీని అంతరార్థాన్ని ఏ విధంగా ఉంటుందంటే, the inner meaning has to be understood. 10 mandi cherinappudu whenever 10 people join vatavaranam kalushitam aipothundi. The atmosphere is likely to get what vilchetvanti oka gali lopala when they exhale idinto konni vishavayulanta vastuntuntadi. There is carbon dioxide vastuntadi manam vilchetvanti dantlo. When we exhale in our breath there is carbon dioxide. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది అందరికి చేరి అది ఒక విధమైనటువంటి యొక్క చెడ్డదిగా మారిపోతుంటది. When so many people leave carbon dioxide together, ఈ పచ్చని ఆకులంతా ఉన్నాయి చూడండి, అవి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి విషవాయువుని తీసుకుని ప్రాణవాయువుని వదులుతుంది. దీస్ గ్రీన్ లీవ్స్ దే అబ్జార్బ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ దే లీవ్ అవుట్ ది ఆక్సిజన్. కుప్పలుగా చేరినప్పుడు ఆ యొక్క వాయువు విషమయం కాకుండా అది పవిత్రము గావిస్తుంది పచ్చని తోరణం. దిస్ గ్రీన్ లీవ్స్ టేక్ అవే ఆల్ ది పాయిజనస్ ది కార్బన్ డైఆక్సైడ్. పెద్ద పెద్ద హాల్స్, పెద్ద పెద్ద విండోస్, డోర్స్ పెట్టి పెద్ద పెద్దగా ఆధునికంగా ఇండ్లు కట్టుకుంటున్నారు. కానీ పూర్వము ఇండ్లు ఆ విధంగా ఉండేటువంటివి కాదు. ఇన్ ద ఓల్డెన్ డేస్ ది హౌసెస్ వర్ నాట్ హ్యావింగ్ సచ్ బిగ్ డోర్స్ అండ్ విండోస్ ది వే దట్ యు గెట్ టుడే. పూర్వము చాలా చిన్న చిన్న ద్వారం ఉండేటువంటివి. ఆ చిన్న చిన్న ఇంటి లోపల పెండింగ్ అంటే ఒక 20 మంది చేరేటప్పటికి ఆ వారు విడిచినటువంటి గాలి అంతా కూడా చాలా విషమయంగా మారిపోతుండేటువంటి. ఆన్ అకేషన్స్ లైక్ మ్యారేజెస్ వెన్ 20 పీపుల్ ఆర్ మోర్ పీపుల్ అసెంబుల్ దెన్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ బికమ్స్ స్టక్. కనుక వారు విడిచినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువు ఈ యొక్క లీవ్స్ అంతా తీసుకుని దాని నుండి ప్రాణవాయువులు వదులుతూ వచ్చాయి. These leaves absorb the carbon dioxide left by them and they leave oxygen and supply the pure oxygen to them. దీని యొక్క దృష్టిని వారు పెద్దలు పెట్టుకుని ఈ విధంగా తోరణాలు కడుతూ వచ్చారు. In keeping with this kind of thinking, ఇది మూర్ఖత్వం అవుతుందా? Can you call this foolishness? చెప్పేవాడు మూర్ఖు. The person who calls this foolishness is himself a fool. పూర్వము పేడలంతా నీళ్లలో కలిపి in the olden days cow dung was mixed into water. ఇంటి ముందు ఏదైనా పర్వదినములు యందు పండుగల యందు ఇంటి ముందు చల్లుకోవటం వాడుక. On all sacred festival days they would sprinkle this cow dung mixed water in front of the houses. ఈనాడు ఏమిటా ఈ పేడ తీసుకుని దీని ముందు చల్లుతున్నారు, మంచి మార్బుల్ స్టోన్స్ లేకపోతే మార్బుల్ ఎక్స్ ఏదో పచ్చుకొని చక్కగా శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా అనుకుంటాం. Today people think, why should we sprinkle this water at all? We can have mobs exploring. కాదు కాదు,
ఈ పేడ లోపల బట్ ఇన్ దిస్ కౌడన్ దీని లోపల ఉంటుంది యాంటీసెప్టిక్స్ అనేటువంటి దాన్ని చంపేటువంటి శక్తి ఉంటుంది. దేర్ వాజ్ ద పవర్ యాంటీసెప్టిక్, దేర్ వాజ్ ద పవర్ విచ్ వుడ్ యాంటీసెప్టిక్ పవర్ విచ్ విల్ కిల్ ఆల్ ది అండర్ పేడమంతా ఇంటి ముందు చల్లినప్పుడు చుట్టూ ఊడినటువంటి యొక్క విష పురుగులంతా కూడా నాశనం అయ్యేటువంటివి. All the poisonous insects and bacteria would be killed when you sprinkle such water that is mixed. మనుషులు ఆరోగ్యంగా అభివృద్ధి అయ్యేటువంటి వారు. And on account of that, people would be. ఈనాడు కూడా నువ్వు ఎవడైనా సైంటిస్ట్ పేడను తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయలేవు. Let any scientist take. కానీ వాడు దురదృష్టం, పేడను ఎక్స్పెరిమెంట్ చేయటం లేదు. సన్నును మూనును ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. But unfortunately, they don't carry all the research. మనకు దగ్గర ఉంటుంది, మనం నాశనం చేసేటువంటి క్రియలంతా ఎన్నో ఉంటున్నాయి క్రిములు. వాటిని చూడకుండా ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి వాటిని పట్టుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మతిహీనుడైన సైంటిస్ట్. Scientists who have lost their heads are doing research into things which are thousands and lakhs of miles away, while there are so many things which can be rectified by proper research. కనుక మన పూర్వీకులంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క మానవ జీవితాన్ని పవిత్రంగాను ఆరోగ్యవంతంగాను ఆనందకరమైనటువంటిదిగాను తీర్చిదిద్దే నిమిత్తమై ఇలాంటి చర్యలంతా కూడాను ప్రారంభిస్తూ వచ్చారు. Our ancients undertook such activity which would make the life healthy, happy and joyful. ఇంతే కాకుండా పూర్వం ఆడవారంతా కూడాను పసుపును చాలా ప్రయోజనపెట్టేటువంటి వారు. In the olden days, the women folk used to use ద్వారములకంతా కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేటువంటి వారు. They would smear the threshold with turmeric powder and apply kumkum on that. కానీ దాని లోపల కూడా యాంటీసెప్టిక్స్ అంతా హతం చేసేటువంటి శక్తి ఉంటుండదు. This turmeric powder is having the power of antiseptic. ఏ యొక్క క్రిములు లోపల రావాల్సిందే కూడాను ఆ యొక్క యాంటీసెప్టిక్ అనేటువంటి ఆ క్రిములంతా కూడాను నాశనం చేస్తూ వచ్చాయి. Whenever any particular small insect or worm were to crawl. కానీ ఈనాడు ఆ పసుపు ఎందుకు వేయాలా? పెయింట్ వేస్తే చాలదా? ఎల్లో పెయింట్. Instead applying turmeric powder, why not we put yellow paint? This is the type of thinking that ఈ ఎల్లో పెయింట్ లో ఆకారం ఉంటుంది కానీ ఈ సెప్టిక్ ని హతం చేసేటువంటి శక్తి లేదు. దిస్ ఎల్లో పెయింట్ ఈజ్ ఆల్ రైట్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ కలర్ అండ్ ఫార్మ్. కనుక మన పూర్వీకులు ప్రతి చిన్న విషయం నందు కూడాను ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని పవిత్రమైనటువంటి యొక్క ఉపయోగాన్ని అనుసరిస్తూ వచ్చారు. అవర్ ఏన్షియన్స్ ఆల్వేస్ హ్యాడ్ సమ్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ అసోసియేటెడ్ విత్ వాట్ ఎవర్ ది డిడ్ ఇన్ ది ఓల్డెన్ డేస్. మన భారతీయులు కుంకుమ పెట్టేటువంటి వాడు. అవర్ ఏన్షియంట్ విమెన్ they used to apply kumkum on the forehead. Pasapu kodanu pusukuneetundi vaallu. They would apply purveekulu. They would the old type of women they would apply. Deeni kosame nenu oka thuri oka paata raasinti. Face powder antarinche mosaginche pasapu poye emi kaalamlu vacheno. Pojenulara emi kaalamlu vacheno. కాసుల దండన్ని పోయే మోసగించే చెయ్యిండు వచ్చే ఏమి కాలం వచ్చను. ఓ జనులారా ఏమి కాలం వచ్చను. ఐ హావ్ రిటన్ వన్ సాంగ్. వాట్ డేస్ హావ్ కమ్ ద దోస్ డేస్ వెన్ దే వుడ్ అప్లై దిస్ టర్మరిక్ పౌడర్ టు దేర్ ఫేస్ దట్ దట్ హస్ గాన్. ఆ యొక్క పసుపు పూసుకోవటం వల్ల ముఖమంతా కూడా ఒక సువర్ణమయంగా మారిపోయేటువంటిది. వెన్ దే అప్లై ది టర్మరిక్ powder mixed into water into their faces. ఈ పసుపు వల్ల అక్కడ ఏ మాత్రం కూడా వెంట్రుకలు ఉండేటువంటివి కాదు. And also the hair would not grow on the face. అంతే కాకుండా ఆ పసుపు ఆ కుంకుమ యొక్క శక్తి సామర్థ్యం ఎలాంటివంటి ఈ యాంటీసెప్టిక్ ను ఏమాత్రం కూడా ముక్కులో కానీ నోట్లో కానీ ప్రవేశించకుండా చేయడానికి ఎంతో కాపాడుతూ వచ్చాయి. And also the kumkum and also the turmeric which they applied was ensuring them a life full of health. ప్రివెంటింగ్ కనుకని ఈనాడు ఆ రెండు పరిస్థితులు మానివేయటం చేతనే ఇస్నోపియాలు ఆస్తమాలు ఉబ్బసములు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ సెప్టిక్ అంతా లోపల క్రిములంతా ప్రవేశిస్తున్నాయి. యాజ్ పీపుల్ డు నాట్ అప్లై సచ్ థింగ్స్ టుడే దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్. ఆనాడు ఆరోగ్యము ఆనందము ఈ రెండే జీవితం యొక్క లక్ష్యం.
Health and happiness are the two important goals. Health ga untunnapude happiness kuda manaku prapti avutundi. Only when you are healthy you enjoy happiness. Kanuka ee vidhanga cheptu pothunte enno bharatiya sanskruti lopala nitya jeevithamlo manam chesetu prathi karyamulu yuttu kudanu oka upakarame kaani apakaram kaadu. Whatever activity is prescribed by the ancients, it was full of significance, meaning, which confirmed health and happiness to people. Kanukani aanadu krishnudu yokka navadwaramulu yokka guralani kudanu ento vidhamainatundi yokka rogamulu kaani manasika sambandhamainatundi vyadulu kaani nivarana gaavistu vachchi. The flute with 9 holes of Krishna conferred all health and happiness to people around them. Deeni yokka antarathamu మానవుని యొక్క దేహము నవరంధ్రములు. వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్? ద హ్యూమన్ బాడీ హ్యాస్ 9 హోల్స్. ఈ యొక్క మానవ జీవితమునకు భగవంతుని యొక్క నామమే శ్వాస. ఫర్ ది ఫర్ హ్యూమన్ లైఫ్ ది వెరీ లైఫ్ బ్రెత్ ఈస్ గాడ్స్ నేమ్. కనుక ఈ నవరంధ్రములు కలిగినటువంటి దేహం లోపల భగవంతుని నామము అనేటువంటి శ్వాస అందులో ఉచ్చరిస్తూ ఉండాలి అనేటువంటిది అంతరార్థం. ద మీనింగ్ ఈస్ that in this body which has got 9 holes we should spend the entire time ante thinking of God and God's name. Okka randamulu kuda nu bhagavantuni yokka hastamu sparsha kavali. Not merely that, one should feel God's touch in all the 9. Aa sparsha chetane sparshanam papanasanam. Through that kind of touch the sin would disappear. Dani valle aa naati gopikalu cheptu vacharu. That is why gopikas of those days sang thus. Pata paduma krishna palukute nilulukunatula matalaadu maamukunda manasu teeraga. Oh krishna, sing the song in such a beautiful way. మనసు తీరగా టు అవర్ హార్ట్ సాటిస్ఫాక్షన్ గో ఆన్ టాకింగ్ టు అస్ ఓ కృష్ణ. వేద సారమంతదీసి టేకింగ్ ది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ వేద నాద బ్రహ్మముగము మార్చి ట్రాన్స్ఫార్మింగ్ దట్ ఇన్ టు ది సౌండ్ నాద బ్రహ్మ వేళువందు తిరుగబోసి పోరింగ్ ఇట్ ఇన్ టు ద ఫ్లూట్ నాద రూపముగను మార్చి అండ్ ట్రాన్స్ఫార్మింగ్ దాట్ ఇన్ టు బ్యూటిఫుల్ మ్యూజిక్ పాట పాడు మా కృష్ణ పలుకుతే నిలులుకు నటుల మాటలాడు మాముకుంద మనసు తీరగా. ఓ కృష్ణ సింగ్ ద సాంగ్ విచ్ కెన్ లూజ్ అవుట్ the nectarine sweetness of honey. Krishna, maa dehamane oka flute ga teesko muradi ga teesko. Krishna, take our body as a flute. Nee uchvasa nishwasamulu ee deham lopala swechchaga sancharimpa cheyi. Let your inhaling and exhaling go through our body. Nee yokka uchvasa nishwasamule veda saramu. Your breathing itself is the very essence of Veda. Ee veda saramunu dehamulo maarchatam cheta gaana saranga roopondutundi. When you put this essence of Veda into the body, it becomes the music. Atti gaana ni maaku vinipinchu anna. Oh Krishna, give us the chance to listen to such beautiful music. Ye vasanta kokila gaanamo ye ms subrachim gaanamo people peelila gaanamo kaadu ee veda gaanamunu vinipinchamannaru. You make us hear this music of Veda, oh Krishna, not the music of any other person. Kanuka mana deham anta kodunu oka flute vantidi. Our body may be compared to a flute. Ee flute ku navarandramulu undettiga dehamuku navarandramulu untunnayi. Just as Krishna's flute had 9 holes, indulo Bhagavata naamam aneetvanti oka saramu nakasika paryantramu kodunu sancharistu raavali. We should make the name of God travel from foot to head. Bhagavantuni yokka sparsha anniki endukunu untundali. We should feel the touch of God in all the limbs of our body. Anaga sarvaangamulu kunu bhagavantuni yokka seva yende arikitam kavali. All the limbs of the body must be offered in the service of God. Idi sarva karma bhagavat prityartham annaru. That is the meaning of offering every action for the glory of the Lord. Vaishya chittam complete surrender ani. Vice Chancellor told you complete surrender. Surrender ante adi kaadu.
సరెండర్ ఏకత్వాన్ని భావించడమే సరెండర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ వన్ అండ్ బికమింగ్ నీవు వేరు నేను వేరు అనేటువంటిది ఉండకూడదు యు షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఐఎమ్ డిఫరెంట్ నీవు లేకపోతే నేను లేదు If you are not there, I am not there at all. Adi chepparu Gopikalu. That's what Gopikas. Niluvani delini vrethuku ni korakani moyudana. Krishna, I don't have where I can take even shelter. Such is my life. I am living only for your sake, Krishna. Niluvadurana manasu ni nagavulu. Being distant from your smiles and your cheerful face, I can never live my life and my mind. Kanulaku Kanagarara Krishna Ninu Vidachi Ne Niluvalera. At least appear in my dream, Krishna, and give me joy. I can never live without you. కను పాపవు మాటకు నీవెక్కడున్నావంటే నా కను పాపగానే ఉన్నావు వెన్ ఐ ఆస్క్ వేర్ ఆర్ యు ఆర్ ఇన్ మై వెరీ ఐ సెల్ఫ్ యూఆర్ మై ఐ బాల్ ఇట్సెల్ఫ్ కాబట్టి నా కను పాపగా ఉండి జగత్తునంతా చూస్తున్నావు యు బికమ్ మై ఐ అండ్ లెట్ మీ లుక్ అట్ ద వరల్డ్ త్రూ యూ ఓన్లీ కృష్ణ ప్రేమకు చూస్తామా పసి పాపవు ప్రేమకు When I take, I want to see through love, you are a small child. Kanu paapavu maataku, pasi paapavu premaku. You are the eyeball, when I want to just look at through Ninnu love. Ninnu vidachi aranimishamu. I cannot live even for a moment without you. Niluvagalera Krishna kanagarara. Why don't you show yourself to me, Krishna? I cannot live even for a half a minute. Gopikalu korinatundi korikalu enta gunam, enta pavitramaina antarathalu untunnayi yochin chesukondi. There are such sacred meanings, subtle meanings. All the ladies madri manam bhavincharadu. We should not think that they do not. They are history ladies, not hysteria ladies. They are not ladies of hysteria. They have made history. They are history ladies. History. His stories is history. What is history? His story is history. Kabatti vaari jeevita charitramu. Evari jeevita charitramu? Bhagavantuni jeevita charitrame. His story. When you think of the lives of Gopikas, it is the life of Krishna. Gopika anta nirantaram kodunu. His story. His story. His story. Gopikas' lives are filled with His story, the story of Krishna. మీకు చాలా మంది కొత్త పిల్లలంతా వచ్చి ఉంటారు తెలుసు. There are a number of new students who have joined us. ఆనాటి ప్రాచీన సాంప్రదాయాన్ని పురస్కరించుకుని రేపల్లె యొక్క గుడిసెల వాళ్ళంతా కూడాను యశోద ఇంటికి పోయి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు. It was the tradition of those days in రేపల్లె. All the people belonging to that రేపల్లె would go to the house of యశోదా. To get the lamps అనగా పెద్దింటి వారి జ్యోతిని మన ఇంటికి తెచ్చుకుంటే మనం కూడాను పెద్దింటి వారం అవుతాము మనం కూడాను పవిత్రులమైపోతాము అనేటువంటి విశ్వాసం ఆనాటి విశ్వాసం ది ఫెయిత్ ఇన్ గెటింగ్ ది లైట్ లైటెడ్ ఇన్ ది హౌసెస్ ఆఫ్ యశోదావాస్ వెన్ వి గెట్ ది లైట్స్ ఫ్రమ్ ది ఎల్డర్లీ ఇప్పుడు కూడాను కొన్ని పల్లె లోపల ముందు ఒక చిన్న ఒక గుడిసెమ ఒక ఇదిగా కిటికీగా పెట్టుకుని అందులో ఒక దీపాన్ని వెలిగించుకుంటుంటారు సాయంకాలం There is a tradition even now in the villages they keep a small place where they put a small light and from which people can come and light their lamps and go aa vrepallaku kottaga vachindi oka kodala paapam one daughter in law was a new daughter in law to that village Repalle aa vantu aanadu vachindi paapam yashoda inti poi deepam antinchukovali it was her turn to go to the house of yashoda and to get her lamp lighted there manaslo chitrinchukuntu vastundadi paapam she was thinking of ayyo nenu enni dinamulu nunchino krishnanu chudalani aasha paddanu for what a long time I was thinking of krishna eppudu nenu krishnanu chudaledu I have never seen krishna ippudu yashoda intiki potunnanu deepam kosam now I am going to the house of yashoda akkade ekkadane krishnudu kanapadtadu emto I may be able to see krishna somewhere there ani nirantaram krishna chinta chesukuntu chesukuntu vellindi paapam yashoda intiki
thinking continuously about Krishna, she went to the house of Yashoda. Krishna chinta lopala atu itu chuchukuntu aa deepanni oka deepam mundu pettindi. Expecting Krishna here and there. Taanu teesukoni poyina deepamu Yashoda deepam nunchi veligistu untundali. She wanted to light the lamp which she had taken from the lamp of the Yashoda. ఆ యొక్క సుగుణ యొక్క వేలు కూడా కాలిపోతుండాలి, కానీ సుగుణకి ఏమి కనిపించలేదు, ఆ బాధ తెలియలేదు. షీ వాజ్ సో మచ్ పొసెస్డ్ బై ది థాట్ ఆఫ్ కృష్ణ దట్ హర్ ఫింగర్ గాట్ బర్న్ బట్ షీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దేహము కాలిపోతున్నప్పుడు కూడా కృష్ణ 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 అని చూస్తూ ఆనందంగా ఉంటుండాలి. ఈవెన్ వెన్ హర్ ఫింగర్ వాజ్ బర్న్ షీ వాజ్ సో మచ్ ఫుల్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. పరిగెత్తి వచ్చింది యశోద. యశోద కేమ్ రన్నింగ్. ఏమిటమ్మా నిద్రపోతున్నావా, శరీరం కాలుతున్నా కూడా ఏమిటి ఈ నిద్ర అని ఆమె వెనుక్కు తీసుకుంది. అమ్మా వాట్ ఈస్ దిస్, యు ఆర్ క్యాచింగ్ ఫైర్ అండ్ స్టిల్ ఆర్ యు స్లీపింగ్ ఆర్ వాట్. అమ్మా కృష్ణుని చూస్తున్నానని ఆ సుగుణ. సుగుణ సేడ్ అమ్మా ఐఎమ్ సీయింగ్ కృష్ణ దేర్. ఈ చుట్టూ ఉన్నటువంటి గోపికలందరూ ఇంక కనిపెట్టారు. ఆల్ ది గోపికాస్ యశోద ఇంటి ముందు డాన్స్ ఆడుతున్నారు. They began dancing in front of Yashoda's house. Sugunaku kanipinchenanta, Sugunaku kanipinchenanta, Nanduni inta Gopaludanta, Deepana kanipinchenanta. It appears Suguna has been able to get a vision of Krishna, Gopala, in the house of Nanda, in the lamp of Yashoda. Kani Yashoda inti lopala Sugunaku దీపంలో కనిపించాడట కృష్ణుడు. ఇట్ అపియర్స్ సుగుణ సా ఎ విజన్ ఆఫ్ కృష్ణ. ఆనాటి వారి భావములు, ఆనాటి వారి దివ్యమైనటువంటి చిత్రులు ఇంత విచిత్రమైనట్టుగా రూపొందేటువంటివి. సచ్ వాజ్ ది సేక్రెడ్ డివైన్ ఫీలింగ్స్ అండ్ యూస్ టు గెట్ సచ్ డివైన్ విజన్. ఈనాటి భక్తి ప్రపత్తులు ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాయి. టుడేస్ డివోషన్ అండ్ సరెండర్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్. ఆనాడు ఆర్టిఫుల్ గా ఉండేటువంటివి. In those days, devotion was heart. Heart is outside, heart is inside. Mana bhavalanta inaadu outside ga undali, vaadi bhavalanta kodunu antarmukhanga undedi. All their feelings were turned inwards, but all our feelings are going outwards. Kalukane ee naati yokka ee bahyamainatti bhavulu dooram chesi antarbhavulu abhruddhi parchukoni divyamainatti yokka divyatvanni meeru anubhavincharani aashistu aashirvadistu naa deergha prasangaanni viramistunnaa. You should give up external looks and external feelings and develop the inward look, introvert your mind and enjoy the bliss therein. Thus I am bringing my discourse to a close. Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bala Radha Krishna Jai Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bala Bala Radha Krishna Jai Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bala Radha Krishna Jai Govinda Krishna Jai Bala bala radha krishna jai krishna jai krishna jai krishna jai krishna 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 jai krishna jai krishna jai krishna jai krishna 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 jai govinda krishna jai bala krishna jai మాలహారి ప్యారి భాయి మీర మన విగాన్ మదన మోహన మురళి గాన్ కృష్ణ జై జై కృష్ణ 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 జై.
రామకృష్ణ జై రాధాకృష్ణ జై బాలకృష్ణ కృష్ణ 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 జై Thank you.